ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్తూరమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు యూట్యూబ్ థంబ్నైల్ చూసి ఉంటారు కదా, థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయింటుంది మనకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చేసింది. సో నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది అని, బట్ అది బ్యాంక్లో స్ట్రక్ అయిపోయిందండి, అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యి. సో అది అక్కడ ప్రాబ్లం క్లియర్ అయ్యి రావడానికి ఇన్ని రోజులు పట్టింది. సో నిన్న మధ్యాహ్నం వచ్చిందనమాట, నిన్న మండే. సో ఈరోజు వీడియో తీసి పెట్టేస్తున్నాను, నిన్న కుదరలేదు వీడియో తీయడానికి. సో ఈరోజైతే మీతో చెప్పేయాలి కదా, పంచుకోవాలి కదా ఈ ఆనందాన్ని. సో అందుకనేసి ఇప్పుడైతే త్వర త్వరగా వీడియో అయితే చేసేస్తున్నాను. సో మొత్తానికి అయితే యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. అంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలండి, ఏంటంటే యూట్యూబ్ రన్ చేస్తున్న వాళ్ళకి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటంటే ఈ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు, అలాగే వీడియోస్ చూసుకుంటే వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, మరి యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎలా వచ్చింది? యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకైతే ఈ డౌట్ వచ్చి ఉంటుందండి. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎస్ అండి, మీ డౌట్ కరెక్టే. ఈ ఛానల్లో నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, వ్యూస్ కూడా లేవు. బట్ దీని నుంచి ఈ ఛానల్ స్టార్ట్ చేసి నాకు 4 ఇయర్స్ అవుతుంది నేను. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఈ ఛానల్ నుంచి $10 మాత్రమే యాడ్ అయ్యాయి నా అకౌంట్కి. నెక్స్ట్ మిగతా డబ్బులంతా నేను సెకండ్ ఛానల్ పెట్టుకున్నానండి, సెకండ్ ఛానల్ నుంచి నాకు ఈ డబ్బు అంతా యాడ్ అయ్యిందన్నమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్లో కొన్ని తప్పులు అయితే చేశాను, అప్పుడు తెలియదు కదా యూట్యూబ్ గురించి, ఎవరేం చెప్తే వీడియోస్ చూసి అలా ట్రై చేసేసానమాట. సో దానివల్లే ఇందులో వీడియోస్కి అయితే గ్రో రావట్లేదు. నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను ఎలాగైనా సరే నాకు యూట్యూబ్లో నేను డబ్బులు సంపాదించాలని. సో దానికోసం ఏంటంటే నేను సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. ఆ సెకండ్ ఛానల్ పెట్టినట్టు కూడా నేను ఎవరికి చెప్పలేదండి, మా ఆయనకు కూడా చెప్పలేదు. ఎందుకంటే చూద్దాం, డైరెక్ట్గా నేనే యూట్యూబ్ నేనా అని తెలుసుకోవాలనేసి అయితే ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఎవ్వరికీ చెప్పలేదు, ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఆ ఛానల్ మోనటైజేషన్ అయ్యాక అప్పుడు చెప్పాను నేను భాషకి, ఇలా సెకండ్ ఛానల్ పెట్టాను, అది మోనటైజేషన్ అయిపోయింది. ఆ మోనటైజేషన్ అయిపోయిన సంతోషంలో తట్టుకోలేక అప్పుడు భాష చెప్పాను, కానీ అంతవరకు తెలియదు అనమాట. అది కూడా నేను ఛానల్ పెట్టిన 3 మంత్స్కే మోనటైజేషన్ అనేది అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయిందండి. 3 మంత్స్కే వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది, సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కంప్లీట్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉండింది. సో ఆనందం తట్టుకోలేక అప్పుడు అయితే భాషకు చెప్పాల్సి వచ్చింది. అంతేగాని ఇంకెవ్వరికి చెప్పలేదు, డైరెక్ట్గా వచ్చారనమాట సబ్స్క్రైబర్స్. అందుకే అందులో నేను ఇప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూనే ఉన్నారు, వ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. సో దానివల్ల నాకు ఈ డబ్బులు అనేది వచ్చిందండి. సో అర్థమైంది కదా, ఈ ఛానల్ నుంచి నాకు కేవలం $10 మాత్రమే, 4 ఇయర్స్ కష్టానికి $10 మాత్రమే నాకు యాడ్ అయ్యాయండి ఈ ఛానల్ నుంచి. మిగతాది మొత్తం నాకు సెకండ్ ఛానల్ నుంచి వచ్చింది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా నాకు పేమెంట్ ఎంత వచ్చిందో చెప్పేస్తాను. ఇప్పటికే చాలా శుద్ధి కొడుతున్నాను అనుకుంటున్నారు కదా, అదేం లేదండి. యూట్యూబ్ గురించి చెప్పాలి కదా, అంటే కొంచెం క్లారిటీగా చెప్తేనే కదా యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం అయితే చెప్పాను. ఓకేనా, ఇక మన పేమెంట్ విషయానికి వస్తే చూసారా, ఇదే అన్నమాట నా ఫస్ట్ పేమెంట్. నిన్న వచ్చేసిందండి, చాలా హ్యాపీగా ఉండింది చూస్తుంటే. అనుకోలేదన్నమాట నాకు ఇంత వస్తుందని. ఏంటంటే నేను సెకండ్ ఛానల్ కొటేషన్ ఛానల్ పెట్టానన్నమాట. సో దాంట్లో వీడియో లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 2 మినిట్స్ కన్నా తక్కువే పెడుతూ ఉంటాను అందులో వీడియోస్ అయితే. సో దానికి యాడ్స్ అనేది ఎక్కువ రావు కదా, సో తక్కువ వస్తుంది అనుకున్నా, బట్ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చిందన్నమాట. సో ఇదన్నమాట ఎంత వచ్చింది అంటే, ఎలా చెప్పాలి, డైరెక్ట్గా చెప్పకూడదు అంటారు, ఏం కాదులేండి. పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ పెట్టి చూపిస్తున్నప్పుడు వీడియోలో మనం కష్టపడి సంపాదించిన డబ్బు గురించి పెడితే యూట్యూబ్ ఏం చేస్తుంది చెప్పండి. సో నేను మీకు డైరెక్ట్గానే చెప్పేస్తాను. నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 20,000కి 23 రూపాయలు తక్కువ వచ్చింది. 23 రూపాయలు వేసి యూట్యూబ్ ఇచ్చేసి ఉండొచ్చు కదా, సో జోక్ అండి. అలా ఏం కాదు, యూట్యూబ్ మనము ఎంత సంపాదిస్తే అంతే ఇస్తుందన్నమాట, ఒక్క పైసా కూడా అది ఉంచుకోదు. సో 23 రూపాయలు తక్కువ వచ్చిందన్నమాట నాకు 20,000కి. సో మొత్తంగా 20,000 అనుకోండి, 20,000 అయితే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది.
సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా నాకు 20,000 వచ్చింది 23 రూపాయలు తక్కువ అన్నమాట ఇది ఖచ్చితంగా యూట్యూబ్ మనము ఎంత సంపాదిస్తే అంత మనకి ఇస్తుందండి యూట్యూబ్ మనకి మోసం చేయదన్నమాట మనుషులు మోసం చేస్తారు కానీ యూట్యూబ్ అయితే టాలెంట్ ని ఎప్పుడూ కూడా మోసం చేయదండి అది నాకు బాగా అర్థమైంది सो ने चानल तप्पुल चेसानु अंदुके ना यूट्यूब दिन्नी रिकमेंड चेयलेदु आ चानल अयिते नेनु कष्टपड़ी पेट्टानु वीडियोस दान्नी रिकमेंड चेसिंदि सो मीकु अर्थमैंदि कदा यूट्यूब लो एदैना कानी मनं कष्टपड़िते खच्चितंगा मनकि फलितं अनेदि वस्तुंदि यूट्यूब मनल्नि सपोर्ट चेयलेदु अंटे बागा डब्बु उन्न वाळ्ळ वीडियोस ने रिकमेंड चेस्तुंदा अनुकुनेदान्नि सो अला एं कादु మన మనం ఓన్గా తప్పులు చేయకుండా వీడియోస్ పెడుతూ ఉంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంది నేనైతే అందులో డైలీ 2 వీడియోస్ పెట్టేదాన్ని అలాగే ఇప్పుడు తగ్గించేశానండి ఎందుకంటే ఇప్పుడు పాప కొంచెం పెద్దదైంది కదా సో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియోస్ చేయనివ్వదు సో అందుకనేసి ఇప్పుడు డైలీ ఒక్కటైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నాను నేను భాషా కలిసి వ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నాము అది థర్డ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అది స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అందులో కూడా మీరు ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ ఛానల్ ని ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఛానల్ లో నాకు మొన్న వీడియోకి కామెంట్ పెట్టారు సో చాలా సంతోషంగా ఉందండి చాలా థాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నన్ను సపోర్ట్ చేశారు సో మీకు కూడా ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం ఇందులో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మనం ఓన్ గా వీడియోస్ కనుక పెడుతూ ఉంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది సో అంతే ఫ్రెండ్స్ ఇక వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బై మమ్మీ బై బోలే బై